సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష పడిన నేపథ్యంలో రాచకొండ సిపి మహేష్ భగవత్ ని బొమ్మల రామారం మండలం హాజీపూర్ వాసులు ఘనంగా సన్మానించారు. ఆయనతో పాటు కేసులో కీలకంగా వ్యవహరించిన మిగతా పోలీస్ అధికారులను సైతం సత్కరించారు. అనంతరం ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఒడిశా కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలలను జడ్పీ చైర్మన్ సందీప్ తో కలిసి కమిషనర్ ప్రారంభించారు. రెడీ అయినారు, ఆ రోజు వాళ్ళు ఇచ్చిన మాట ఈ రోజు కూడా వాళ్ళు నిలబెట్టున్నారు అని నాకు చాలా సంతోషం. ఆ రోజు వాళ్ళు చెప్పారు, ఈ పిల్లలు అంటే మా పిల్లలు, మా పిల్లల్లాగా చూస్తారు అని ఆ యాజమాన్యం అందరం ఆ రోజు మాకు హామీ ఇచ్చారు. కాబట్టి తర్వాత ఒక్క కేసు కూడా పెట్టలేదు, నిజమా కాదా? ఓకే, తర్వాత మనం కేసు పెట్టలేదు. తర్వాత ఓన్లీ ఈ డిసెంబర్ జనవరిలో ఎప్పుడైనా పిల్లలు వస్తున్నారు అప్పుడు ఇలాంటి స్కూల్స్ స్టార్ట్ చేయడం, తర్వాత అది మే జూన్ ఫస్ట్ వీక్ దాకా ఈ స్కూల్ని రన్ చేయడం, అదే మన పని ఉంటుంది. సో ఈ స్కూల్స్లో స్పెషలీ ఇక్కడ ఒడియా భాషలో వాళ్ళకి క్లాసెస్ చెప్తున్నారు, తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు ఒడిశా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇప్పుడు థర్డ్ స్టాండర్డ్లో ఉంటే అక్కడ ఫోర్త్ స్టాండర్డ్లో వాళ్ళకి అడ్మిషన్ దొరుకుతుంది. కాబట్టి గుండాల మండలంలో మనం చేసుకునే కార్యక్రమము ఆల్రెడీ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్తో పాటే జరుగుతూ ఉన్నది. ఇక్కడేమో మన స్పెషల్ తరగతులు ఒరియా నుంచి ఒరియా టీచర్స్ తీసుకొచ్చి ఇక్కడ స్పెషల్ తరగతులు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇనిషియేషన్ తీసుకున్న సిపి గారికి, డిఈఓ గారికి, మిగతా డిపార్ట్మెంట్ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకు చైల్డ్ లేబర్, చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్ లేబర్ యాక్ట్ అనేది ఉన్నది. మరి దాన్ని ఉల్లంఘించి కూడా కొంచెం చైల్డ్ లేబర్ యాక్టివిటీ జరుగుతూ ఉంటే దాని మీద ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో కూడా సిపి గారు ముందుండి చేయడం జరిగింది. గౌరవ సిపి గారితోనే మేము మా అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ తరఫున గౌరవ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు మరియు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలతోటి మేము మా ఇక్కడ చీకటిబామిడి అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు, ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే, గతంలో కూడా ఎమ్మెల్యే గొంగిడి సునీత మేడం కూడా గతంలో మాట్లాడడం జరిగింది. ఈ యజమానుల పైన కేసులు పెట్టినంత మాత్రాన ఇది దీనికి సమస్య పరిష్కారం కాదు. ఎక్కడ కూడా ఇటుకబట్టిలలో చైల్డ్ లేబర్ అనేది లేకుండా తల్లిదండ్రులతో పాటు వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒడియా లాంగ్వేజ్లో, వాళ్ళు ఏ లాంగ్వేజ్లో అయితే చదువుకోవాలో ఆ లాంగ్వేజ్లో వాళ్ళకి పాఠాలు నేర్పి 6 నెలల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పోయేటప్పుడు ఒక సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేయించి వాళ్ళకి అక్కడ వెళ్ళంగానే మళ్ళీ ఆ సర్టిఫికెట్ చూపిస్తే అక్కడ ఒడియా స్కూళ్ళల్లో వాళ్ళను జాయిన్ చేసుకొని మళ్ళీ కంటిన్యూగా అక్కడ పాఠాలు చదువుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం.